హలో అండి, నేను మీ డాక్టర్ శిత్, ఆబ్స్టీషియన్ అండ్ గైనకాలజిస్ట్. హోప్ ఆల్ ఆఫ్ యూర్ హెల్దీ అండ్ సేఫ్. ఈరోజు మనం ఈ వీడియోలో గర్భిణీగా ఉన్నప్పుడు ఏ పొజిషన్లో పడుకోవాలి, ఏదో లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ తిరిగి పడుకోవాలా, లేదు సుపైన్ పొజిషన్లో స్ట్రైట్గా పడుకోవటం వలన ఏమైనా ఇబ్బందులు ఉంటాయా, అలాంటి విషయాలన్నీ మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మనం ప్రెగ్నెన్సీని 3 trimesters డివైడ్ చేసుకుంటాం. ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 months ఫస్ట్ ట్రైమిస్టర్ అని, తర్వాత 3 months అంటే 4th, 5th, 6th సెకండ్ ట్రైమిస్టర్ని, ఇంకా లాస్ట్ 3 months అంటే 7, 8, 9 థర్డ్ ట్రైమిస్టర్గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 బేబీ యొక్క సైజ్ చాలా చిన్నగా ఉంటుంది, కాబట్టి గర్భసంచి యొక్క సైజ్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. దానివలన మొదటి 3 గర్భసంచి యూటరస్ అన్నది ఇంకా పెల్విక్ ఆర్గాన్గా మాత్రమే ఉంటుంది. గర్భసంచి అబ్డామెన్లోకి రాదు, కాబట్టి గర్భిణీ స్త్రీలు ఒకవేళ వాళ్ళకి అలవాటు కనుక ఉంటే వాళ్ళు ప్రోన్ అంటే బోర్లా కూడా పడుకున్నా కూడా వాళ్ళ గర్భసంచి మీద ఎటువంటి ప్రెషర్ ఎఫెక్టు ఉండదు. సో ఫస్ట్ 3 గర్భిణీ స్త్రీలు వాళ్ళకి నచ్చినట్టు అంటే ఏదర్ స్ట్రైట్గా సుపైన్ పొజిషన్లో కానీ, లేదంటే బోర్లా ప్రోన్ పొజిషన్లో కానీ, లేదంటే లెఫ్ట్ సైడ్కి కానీ రైట్ సైడ్కి కానీ తిరిగి పడుకోవచ్చు. కానీ సెకండ్ ట్రైమిస్టర్ అంటే 4th నుంచి మాత్రం గర్భసంచి అన్నది అబ్డామినల్ ఆర్గాన్ అవుతుంది, కాబట్టి అంటే గర్భసంచి పొట్టలోకి వస్తుంది, కాబట్టి ఒకవేళ గర్భిణీ స్త్రీలు ప్రోన్ బోర్లా కనుక పడుకుంటే వాళ్ళ గర్భసంచి మీద ప్రెషర్ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. దానివలన బేబీ యొక్క గ్రోత్ అండ్ సైజ్ కూడా కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా 5th and 6th నుంచి గర్భసంచి యొక్క సైజ్ సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ అవుతుంది, కాబట్టి ఆ టైంలో గర్భిణీ స్త్రీలు ఏదో లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ తిరిగి పడుకోవటం బెటర్. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోన్ బోర్లా కానీ, లేదంటే సుపైన్ పొజిషన్ అంటే స్ట్రైట్గా కానీ పడుకోకూడదు. అసలు ఎందుకు 5th ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి గర్భిణీ స్త్రీలు సుపైన్ పొజిషన్లో పడుకోకూడదు? ఒకవేళ వాళ్ళు స్ట్రైట్గా అంటే సుపైన్ పొజిషన్లో పడుకుంటే ఎటువంటి ఇబ్బందులు వస్తాయి? 5th and 6th నుంచి గర్భసంచి యొక్క సైజ్ సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ అవుతుంది. దానివలన ఈ పెరిగిన గర్భసంచి మన బాడీలో ఉండే 2 major బ్లడ్ వెజల్స్ అయిన అయోటా అండ్ ఇన్ఫీరియర్ కణికావ మీద ప్రెషర్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఈ అయోటా అనేది మన హార్ట్ నుంచి బ్లడ్ని మన బాడీలోని మిగతా బాడీ పార్ట్స్కి అంటే మిగతా ఆర్గాన్స్కి సప్లై చేస్తూ ఉంటుంది. ఒకవేళ గర్భిణీ స్త్రీలు 5th and 6th నుంచి సుపైన్ పొజిషన్లో కనుక పడుకుంటే ఈ అయోటా మీద ప్రెషర్ ఎఫెక్ట్ పడటం వలన యూటరస్కి అంటే గర్భసంచికి సరిగ్గా బ్లడ్ సప్లై అన్నది అందకపోవచ్చు. దానివలన బేబీకి ఆక్సిజన్ అండ్ న్యూట్రిషన్ సప్లై కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే గర్భిణీ స్త్రీలు సుపైన్ పొజిషన్లో అంటే స్ట్రైట్గా పడుకోవటం వలన ఇన్ఫీరియర్ వెనకావ మీద కూడా ప్రెషర్ ఎఫెక్ట్ పడి కాళ్ళల్లో అంటే వాళ్ళ లెగ్స్లో బ్లడ్ సర్క్యులేషన్ అన్నది సరిగ్గా జరగక వాళ్ళకి కాళ్ళు వాపొచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాగే స్ట్రైట్గా పడుకోవటం వలన నడుము యొక్క కండరాలు స్ట్రెచ్ అయ్యి కొంతమంది గర్భిణీ స్త్రీలకి నడుము నొప్పి బ్యాక్ ఏక్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే కొంతమంది గర్భిణీ స్త్రీలకి స్ట్రైట్గా పడుకోవటం వలన వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లం, గ్యాస్ట్రైటిస్ ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంటుంది. అటువంటి వారిలో వాళ్ళకి హార్ట్ బర్న్, ఛాతిలో మంట, లేదంటే యాసిడ్ రిఫ్లెక్స్, నోట్లోకి యాసిడ్ వచ్చినట్టుగా కూడా అనిపించవచ్చు. అలాగే కొంతమంది గర్భిణీ స్త్రీలు సుపైన్ పొజిషన్లో స్ట్రైట్గా పడుకోవటం వలన వాళ్ళ అయోటా మీద ప్రెషర్ పడి వాళ్ళ బ్లడ్ ప్రెషర్ బీపీ అన్నది తగ్గి ఒకవేళ వాళ్ళు సడన్గా పడుకున్న వాళ్ళు కనుక లెగిస్తే వాళ్ళకి కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించవచ్చు. దీన్ని మనం మెడికల్ టర్మ్స్లో సుపైన్ హైపోటెన్షన్ సిండ్రోమ్ అంటాం. సో మ్యాక్సిమం 5th and 6th ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి గర్భిణీ స్త్రీలు వీలైనంత వరకు సుపైన్ స్ట్రైట్గా పడుకునే పొజిషన్ని అవాయిడ్ చేసి ఏదో లెఫ్ట్ సైడ్కి కానీ రైట్ సైడ్కి కానీ తిరిగి పడుకోవటం బెటర్. ఒకవేళ వాళ్ళు సుపైన్ స్ట్రైట్ పొజిషన్లో పడుకోవాలి అనుకున్నప్పుడు కంపల్సరిగా వాళ్ళ నడుము కింద కాళ్ళ కింద పిల్లో ఉండటం అన్నది బెటర్. ఇంకా 8th and 9th ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి యూటరస్ అన్నది కొంచెం డెక్స్ట్రోరొటేట్ అవుతుంది, కాబట్టి అంటే గర్భసంచి కొంచెం రైట్ సైడ్కి డీవియేట్ అవుతుంది, కాబట్టి ఆ టైంలో గర్భిణీ స్త్రీలు మ్యాక్సిమం లెఫ్ట్ సైడ్కి తిరిగి పడుకోవటం బెటర్. దానివలన గర్భసంచి కొంచెం లెఫ్ట్ సైడ్కి డీవియేట్ అయ్యి అయోటా మీద ప్రెషర్ ఎఫెక్ట్ అన్నది తగ్గుతుంది. దానివలన గర్భసంచికి కొంచెం బ్లడ్ సప్లై అన్నది ఇంక్రీజ్ అవుతుంది, బేబీకి కూడా ఆక్సిజన్ అండ్ న్యూట్రిషన్ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతుంది.
सो फाइनल गा फर्स्ट 3 मंथ्स लो गर्भिणी स्त्रीलो वाले की नचने पोजिशन लो अंटे इधर लेफ्ट साइड गानी राइट साइड गानी लेदो अंटे स्ट्राइट गा सुपाइन पोजिशन लो गानी लेदंटे प्रोन बोर्ला पोजिशन लो आयना पड़कोच इंका 4th मंथ ऑफ प्रेग्नेंसी नीची వీలైనంత వరకు ప్రోన్ పొజిషన్ అంటే బోర్లా పడుకోవటాన్ని అవాయిడ్ చేయాలి. ఇంకా గర్భిణీకి 5-6 నెలల్లో వచ్చినప్పటి నుంచి కంపల్సరీగా గర్భిణీ స్త్రీలు సుపైన్ పొజిషన్ స్ట్రైట్గా పడుకోవటాన్ని కూడా మాక్సిమం అవాయిడ్ చేసి ఏదో లెఫ్ట్ సైడ్కి కానీ రైట్ సైడ్కి కానీ తిరిగి పడుకోవటం బెటర్. ఇంకా 8th అండ్ 9th మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి గర్భిణీ స్త్రీలు వీలైనంత వరకు మాక్సిమం లెఫ్ట్ సైడ్కి తిరిగి పడుకోవటం బెటర్. గర్భిణీ స్త్రీలు నిద్రపోయేటప్పుడు ఇప్పుడు ఒకటే పొజిషన్లో కాకుండా కంపల్సరీగా స్లీప్ పొజిషన్స్ని కంపల్సరీగా మారుస్తూ ఉండాలి. అలాగే గర్భిణీ స్త్రీలకి రాత్రిపూట కనీసం 7-8 అవర్స్ ఆఫ్ స్లీప్, మధ్యాహ్నం 1-2 అవర్స్ ఆఫ్ రెస్ట్ అనేది చాలా ముఖ్యం. మనం ఈ వీడియోలో మాట్లాడుకున్న ఈ కాన్సెప్ట్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేసి అడగచ్చండి. అండ్ నేను వాటికి ఆన్సర్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇది ఎవరికైనా అవసరం అనిపిస్తే వాళ్ళతో షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.